హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా ఛానల్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది రైతులకు తెలిసేలా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రధానంగా ఆయిల్ ఫామ్ తోటల్లో కమ్ము పురుగు మగు పురుగు రైనసరిస్ బేటీలు అనే పురుగు మగు కొట్టేస్తుంది ఆయిల్ ఫామ్ మొక్క ఎదుగుదల ఆగిపోతుంది దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అయితే ఈ నేపథ్యంలోనే రైనసర్ బేటీలకు సంబంధించి ఆ పురుగును లూరో ట్రాప్ అని ఆర్గానిక్ పద్ధతిలో ట్రాప్ చేయడానికి తక్కువ ఖర్చులో మేము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడు బకెట్స్ చూస్తున్నాం చూసేవి ఐదు బకెట్స్ వచ్చాయి ఐదు ట్రాపర్స్ ఐదు లాకర్స్ ఐదు లూరో ట్రాపర్స్ కూడా వచ్చాయి మేము ఇప్పుడే బుక్ అయ్యింది వచ్చింది తీసుకున్నాము ముందటికి వెళ్దాం కొంచెం ముగ్గురికి వెళ్తే చైన్లో ఎలా ఫిట్టింగ్ చేయాలి ఏంటి అని చూడ చూద్దాం మీరు చూస్తున్న డబ్బా ఆల్రెడీ మేము ఫిట్ చేసాం అడ్వాన్స్గా చూపిస్తున్నాం కాస్త ముందుకు వెళ్తే ఎలా ఫిట్టింగ్ చేయాలి ఏంటి అనే వివరాలు కూడా మీకు వాయిస్ రూపంలో అందిస్తాము విజువల్ రూపంలో కూడా చూపిస్తాం ప్రస్తుతం మీరు చూస్తుంది లూరో ట్రాపర్కి సంబంధించి పైన ట్రాపర్ ఒకటి హుక్ ఒకటి ఇప్పుడు మనం చూసేది హుక్ నేను పట్టుకునేది హుక్కు ఆ హుక్కు అలా ఫిట్ చేయాలి ఫిట్ చేసినాక లూరోని దానికి అటాచ్ చేయాలి ఆ ట్రాపర్కి సంబంధించి బకెట్ని చూడొచ్చు బకెట్ను అందులో పెట్టాలి చుట్టూ వాల్ ఉంది ఆ వాల్లోకి వెళ్ళి ఆ లూరో అనేది ఆ ట్రాపింగ్ హుక్కుకు ఫిట్ చేసే లూరో స్మెల్కి అందులో వచ్చి ట్రాపింగ్ అవుద్ది లోపల వాటర్ ఉంటే వాటర్లో పడి అందులోనే చనిపోతుంది ఇవి మేము ఐదు బుక్ చేసాము ఐదు ఆర్డర్ ఇచ్చాం ప్రజెంట్ మనం చూడొచ్చు మొత్తం వాటర్ ఇలా పోసాము పోసిన తర్వాత లూరో అనేది హుక్కు ఫిట్ చేసాము ఫిట్ చేసి దాని చుట్టూ తీగగట్టాము చూడు చూ ఇదే ట్రాపర్ మనకు కవుపడుతుందే లూరో ట్రాపర్ లూరో ట్రాపర్ దానికి హుక్ ఫిట్ చేసి బకెట్లు క్లోజ్ చేసేసి ఫిట్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఆ పక్కకున్న లాకర్స్ తీసేసి లాకర్స్ దీనికి పెట్టడం జరుగుతుంది తర్వాత తీగ చుట్టేసి ఒక మూడు ఫీట్లు ఉండ అంటే ఉండే ఒక చెట్టు కొమ్మను కట్ చేసి చెట్టు పంట మధ్యలో పెట్టేశాం ఇలాంటి ట్రాపర్స్ మన ఆయిల్ ఫామ్ తోటలేం కాకుండా కోకోనట్ లాంటి ఇప్పుడు ఈ తాటి అంటే ఈ తాటి వ్యవస్థకు సంబంధించి కానీ వీటిలలో ఈ ట్రాపర్స్ ద్వారా ఈ మోగు పురుగును నివారించవచ్చు కొమ్ము పురుగును ఈ రైనస్ అనే పురుగును పూర్తిగా అంటే ఫెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఇలా ట్రాప్ చేయొచ్చు ఇది పద్ధతి అయితే మొదటగా లాక్ వేయాలి ఇప్పుడు ప్రస్తుతం నేను లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మీకు వీడియోలు కూడా చూపిస్తున్నాను లాక్ చేసిన తర్వాత చైన్లో గుంత లాంటిది తీసి అంటే ఒక హోల్ లాంటిది చేసేసి హోల్లో ఈ కట్టెను నాటాలి కట్టె నాటిన తర్వాత ఈ తీగలు చుట్టూ బకెట్కి చుట్టేసి ఇప్పుడు మనం చూస్తున్న విధంగా పెట్టాలి తర్వాత మనము ఆ కి సంబంధించి ఇంత రెండు మూడు ముక్కలు మేము ఆ నీళ్ళల్లో వేసాం ఎందుకంటే స్మెల్లింగ్ ఉంటుంది ప్లస్ లూరో ట్రాపర్ ద్వారా రైనాసెస్ అనే పురుగు వచ్చి ఇందులో పడుతుంది మనం కొమ్మ పురుగుగా పిలుస్తాము ఆ చెట్టును నాశనం చేస్తుంది అందుకే ఇట్లా ఆర్గానిక్ పద్ధతిలో ఇట్లా చేసాము టెస్టింగ్ చేస్తున్నాము అసలు ఏమవుతుందో ఏందో చూద్దాము ఒక వారం తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతం అయితే ఈ లూరో ట్రాప్ చూడొచ్చు లోపల లూరో ట్రాపర్ ఉంది ఓ లోపల వాటరు బకెట్ వర్షం పట్టిన ఏం కాదండి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది సోలార్ ట్రాపర్ కంటే ఈ డైనస్ ఈ పురుగుకి సంబంధించి అయితే కొమ్ము పురుగు అంటారు ఈ కొమ్ము పురుగు ఇబ్బందులు లేకుండా అరికడుతుంది దాదాపు ఈ మనం చూస్తున్న లూరో మాత్రం దాదాపు ఒక ఆరు నెలలో వ్యాలిడిటీ ఉంటుంది ఆరు నెలల తర్వాత చేంజ్ చేసుకోవాలి కానీ పురుగులు పడతాయి ఇందులో ట్రాపర్ ట్రాపర్ బకెట్లో పడ్డాక ఇదంతా తీసేసి మళ్ళీ ఆ బకెట్ మొత్తం ఆ పురుగులు బయటకు తీసేసి మళ్ళీ వాటర్ నింపి మళ్ళీ పెట్టేసేయాలి ఇది పద్ధతి వారం తర్వాత తర్వాత మళ్ళీ చూపిస్తాం అసలు పురుగులు ఎన్ని పడ్డాయి ఎలా పడ్డాయి ఆ స్మెల్లింగ్ అనేది మాకు అంటే కొత్తగా ట్రై చేస్తున్నాం ఆయిల్ ఫామ్లో ఈ రైనసెస్ అనే పురుగు పెడతంది బ్యాటిల్ పురుగు ఈ కొమ్ము పురుగు నివారిస్తా నివారించదో చూద్దాం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్